హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ఫుడ్ బ్లాగర్. మళ్ళీ ఒకసారి కొత్త బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. కేరళలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అయిన శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే ఈరోజు అయితే వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ శబరిమల సిచ్యువేషన్ గురించి అయితే చాలా మాట్లాడుకోవాలి. ఏంటి అంటే శబరిమల సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ అసలు బాగాలేదు. ఏంటి ఇంతమంది జనం ఎప్పుడు రారు కదా, ఒకసారి ఎంతమంది జ్యోతికి ముందే వచ్చేసారని చెప్పి చాలామందికి అయితే డౌట్ అండ్ డౌట్ ఉన్నదనమాట. బికాజ్ ఎందుకంటే సౌత్ ఇండియాలోనే మొన్న మన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ సైడ్ తుఫాన్ అయితే వచ్చింది కదా, ఒక 3-4 డేస్ అయితే చాలా తీవ్రంగా అయితే వచ్చింది కదా. దానికోసం అయితే 1 వీక్ ట్రైన్స్ అయితే ఆపేశారనమాట. ఆపేసిన ట్రైన్స్ ఏంటంటే 140+ ట్రైన్స్ అయితే ఆపేశారనమాట. అందులోనే శబరిమలకి సంబంధించిన 100+ అయితే ఉన్నాయనేసి అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే పంబానది నుండి వెనక్కి వెళ్ళిపోతున్నారని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. అది నిజమో లేదా అబద్ధమో అయితే తెలియదు, దాని గురించి మనం తెలియకుండా మాట్లాడకూడదు కాబట్టి. ఎందుకంటే చాలామంది ఒక 5-6 డేస్ తర్వాత బుక్ చేసుకుంటారు, వాళ్ళ 41 డేస్ దీక్ష కంప్లీట్ అయిపోయినా సరే. కానీ ఏంటంటే ఇక్కడ ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోవడం, ఒకసారిగా బస్సులు కానీ టెంపుల్ కానీ కార్స్ కానీ వేసుకుని ఒకసారిగా జనం ఒకసారి వచ్చేయడంతో శబరిమల అంత రష్ అయితే అయిపోయిందనమాట. తిరుపతి కన్నా దారుణంగా ఉంది. తిరుపతిలో మనకి కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి, ఇక్కడైతే కంపార్ట్మెంట్స్ కూడా సరిపోవట్లేదు. పంబా నదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత కంపార్ట్మెంట్లు అయితే వేస్తున్నాడు, తొక్కు వదులుతున్నాడు, కానీ అయినా సరే సరిపోవట్లేదు అనమాట. ప్రజెంట్ అయితే శబరిమల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే మొత్తం అయితే సెడ్ అందరినీ ఒకసారి వదిలేయడం కొంచెం రష్ అయితే అయిపోయింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత అయితే వెళ్ళండి, జ్యోతి తర్వాత అయితే అప్పుడు కొంచెం బెస్ట్, ఎందుకంటే చాలా ఎక్కువగా ఉంది. మేము వెళ్ళినప్పుడే చాలా రష్గా అయితే ఉందన్నమాట. 1 డే అయితే పట్టింది. ఇంతకుముందు లాస్ట్ టైం 2022లో వెళ్ళినప్పుడు నైట్ ఎక్కితే మార్నింగ్ అయితే దిగిపోయాము. ఈసారి నైట్ ఎక్కితే మధ్యాహ్నం లేదా ఈవినింగ్ అయితే అయిపోతుంది. ఒక్కొక్కరికి అయితే 2-3 డేస్ కూడా పెట్టేస్తుందంట. దాన్ని బట్టి అయితే చూసుకొని అయితే వెళ్ళండి. వీడియో అయితే ఫుల్గా చూడండి, ఫుల్గా అయితే ఎంజాయ్ చేయండి. పెడదుల్లాడడం, ఇడుముడి ఇప్పడం, తీసుకెళ్ళిన ఇడుముడి ఏం చేస్తారు అని చెప్పి ఒకటి వీడియోలో అయితే ఉంటుంది. వీడియోని అయితే ఫుల్గా చూడండి. వీడియో వచ్చి లైక్ చేయండి. మరి న్యూస్ చూస్తే మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్. ಅರವಣ ಪ್ರಸಾದವನ್ನು ಪಡೆದು ಪಂಪಕ್ಕೆ ಹಿಂತಿರುಗಿ ಹೊರಡಬೇಕೆಂದು ತಿಳಿಸಲಾಗಿರುತ್ತದೆ. ಸ್ವಾಮಿ ಚರಣ ಶಬರಿಮಲ ಭಗವಾನ್ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿಯೋಡ ದಿವ್ಯ ದರ್ಶನತಕ್ಕಾಗ ಬಂದುಳ್ಳ ಭಕ್ತರ್ಮಾರ್ಗಳು ಸುಖ ದರ್ಶನಂ ಸೇದು ಇಪ್ಪೋದು ವರೆಗಿಂತ ಭಕ್ತರ್ಮಾರ್ಗಳು ವಸತಿ ಸೇದು ಕೊಡಬೇಕು ಎಂದು ಭಕ್ತರ್ಮಾರ್ಗಳು అయ్యప్ప స్వామి స్వచ్ఛమైన పుణ్యం పడినట్టు చిక్క చిక్క మణికట్ట చిక్క చిక్క మాణిక్యపురప్పలు వయసాద అయ్యప్ప భక్తాదిగలను నూకు నుగ్గలు మాడది సావధానవాగి భగవంతు
గన్నవరం అమలాపురం జనమయ్యప్ప అయ్యప్ప 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 స్వామి స్వామి జనమయ్యప్ప స్వామి జనమయ్యప్ప ఇదేది తెలీదు ఒంబై నుంచి మన బాబు